పథకాలతో కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకున్న చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ పోతుల సునీత కోరారు. చీరాల టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, కళ్యాణ లక్ష్మి, అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ, యువనేస్తం వంటి పథకాల పట్ల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. ఏ గ్రామం వార్డుకు వెళ్లినా ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. అత్యధిక మెజారిటీతో టీడీపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఆ మంచి నియంతృత్వ పాలన నుండి విముక్తి కలగబోతుందని చెప్పారు. కరణం బలరామకృష్ణమూర్తి అత్యధిక మెజారిటీతో గెలవనున్నట్లు చెప్పారు. సమావేశంలో మాజీ సర్పంచ్ దుడ్డు రూపవతి, కౌన్సిలర్ అనపర్తి వనజ పాల్గొన్నారు. ఈరోజు ఆ ప్రవేశ సంక్షేమ పథకాలన్నీ కూడా దిగ్విజయంగా ప్రజల్లోకి వెళ్ళాయి. ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా సంతృప్తిగా ఈరోజు ఉన్నారు. ఏ లబ్ధిదారుని అడిగినా కూడా ఈరోజు వాళ్ళు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు రాబోతుంది. ముఖ్యంగా మహిళల నుంచి కూడా మరి డ్వాక్రా మహిళలు ఏదైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు 10,000 రూపాయలు పసుపు కుంకుమ కింద ఒక పెద్దన్నలాగా రాష్ట్రంలో 96 లక్షల మంది డ్వాక్రా మహిళలకు ఇవ్వడం, మహిళా మహిళలందరూ కూడా ఒక శక్తిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి విజయానికి అండగా నిలవబోతున్నారనేది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు పసుపు కుంకుమ కార్యక్రమాన్ని ప్రవేశపెడితే రోజా గారు ఒక మహిళా ప్రతినిధిగా మర్చిపోయి మహిళలకు ఇస్తున్నటువంటి పసుపు కుంకుమాన్ని కూడా ఎద్దేవా చేసి మరి ప్రజల్ని తప్పుదారి పట్టించాలని చెప్పి ఆ రోజు ఇవి బోగస్ చెక్కులు ప్రజల్ని మహిళల్ని మోసం చేయాలని చెప్పిన మాటలు ఇవి ముఖ్యమంత్రి గారు మీరు నమ్మొద్దండి అని చెప్పి మాట్లాడింది ఆమె. దీనికి ఈరోజు సమాధానం మహిళలు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఎంతో ఆనందంగా మాకు ముఖ్యమంత్రి గారు మా ఆర్థిక స్థితిగతుల కోసం మాకు ఒక పెద్దన్నలాగా 10,000 రూపాయలు ఇచ్చారని చెప్పి ఆనందాన్ని వ్యక్తపరుస్తూ మేము సైకిల్ గుర్తుకే ఓటేస్తామని చెప్పి బాహాటంగా ఈరోజు మహిళలందరూ తెలియజేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా గంటాపదంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఎందుకంటే వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు మరి వాళ్ళు ప్రత్యేక హోదాని చెప్పి దాన్ని మర్చిపోయి మరి జగన్ ఒక ప్రతిపక్ష నాయకునిగా ఈరోజు ఏమాత్రం కూడా స్పందించకుండా రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారితోన కేసీఆర్తోన కుట్ర రాజకీయాలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని అనేక రకాలుగా ముంచుతూ ఈరోజు తెలంగాణకి తాకట్టు పెడుతున్నాడు మరి జగన్ గారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి వైఎస్ఆర్ పార్టీకి ఓటేస్తే అది కేసీఆర్కి ఓటేసినట్టు అని చెప్పి ఈరోజు మహిళలందరూ గ్రహిస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పబోతున్నారు. కాబట్టి వీళ్ళు ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారి పైన అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయకుండా ప్రజల్లోకి వెళితే ప్రజలు ఏదైనా వీళ్ళు గౌరవిస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే చీరాల విషయానికి అంటే ముఖ్యమంత్రి గారు ఇంకొక విషయం చెప్పారంటే మహిళల గురించి, మహిళలకి పసుపు కుంకుమ అనే కార్యక్రమం ఒక అన్నలాగా నేను ఇస్తున్నాను. నా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రజల అభిమానంతో ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తుంది. ఈ మహిళ పసుపు కుంకుమ అనేది నేను రెగ్యులర్గా కూడా దాన్ని కంటిన్యూ చేస్తాను మహిళల అభివృద్ధి కోసం అని కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి మహిళలు ఇంకా చాలా ఆనందంగా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు ఇతర మహిళా వర్గాలన్నీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి అండగా నిలవబోతున్నారనేది వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు గ్రహించాలని చెప్పి ఒక రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షులుగా నేను వాళ్ళకి సవాళ్ళు విసురుతున్నాము. అలాగే చీరాల విషయానికి వస్తే ఏదైతే రాష్ట్రంలో వైఎస్ఆర్సిపికి ఓటేస్తే కేసీఆర్కి ఓటేసినట్లు అని చెప్పి మనము ప్రజలు ఏ విధంగా భావిస్తున్నారో, చీరాల విషయానికి వస్తే కూడా చీరాల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఆమంచికి ఓటేస్తే ఒక దొంగకు ఓటేసినట్లు చీరాల నియోజకవర్గాన్ని మరి ఒకసారి ముంచుతాడనే నమ్మకం ప్రజల్లో వచ్చింది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా డిపాజిట్లు లేకుండా ఈరోజు ఆమంచి కృష్ణమోహన్ శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్ చీరాల సెల్ 9000808198 మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు ఎంబీఏ బిఎల్.